ఏంటి రాణాని పట్టుకున్న రాయలసీమ వీరుడని అందరూ క్లాప్స్ కొడుతున్నారని అనుకుంటున్నావా? అందుకోసం కాదు, ఒకసారి చేసిన తప్పుని మళ్ళీ రిపీట్ చేసావు కదా, అందుకే ఈ అభినందన. తప్ప, వాట్ మిస్టేక్ సార్? మళ్ళీ పెళ్లి చేసుకున్నావు కదా, రా 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 రా, నువ్వు మారవురా. సార్ చాలా బోర్ కొట్టింది సార్, మీరిప్పుడు చేస్తున్నదే పెద్ద తప్పు. అవునరా, పెద్ద తప్పు. నీ అసలైన పనేంటి? టెర్రరిస్టుల్ని వెతకడం, వాళ్ళ వెనుకే పరిగెత్తడం, వాళ్లను వెంబడించి పట్టుకోవడం, వాళ్ళని తుపాకీతో షూట్ చేయడం, ఆ తర్వాత వాళ్ళని శ్మశానంలో అడ్మిట్ చేయడం, అంతే కదా? అయినా నువ్వు పబ్లిక్ లో ఎలా యాక్ట్ చేస్తున్నావు? ఈ డెక్కన్ ఎక్స్పోర్ట్స్ లో ఒక సిసలైన డే బోరింగ్ జాబ్ అనే కదా. మ్యారేజ్ అనేది ఒక బ్యాగేజ్ రా, అది మనకు పెద్ద భారం. సరే సరే, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? హనీమూన్కి లీవ్ మాత్రం అడగద్దు. లేదు, మీ పెళ్లి జరిగి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 31 సంవత్సరాలు అయింది. అయినా ఉన్నట్టుండి ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? ఏం లేదు, మీకు ఇప్పటికీ భార్య నుంచి అన్నీ కావాలి కదా. అది కాదు సార్, మీ భార్య అంటే మీకు ఇప్పటికీ ఇష్టమే కదా అని అడుగుతున్నాను. అవునరా, 31 సంవత్సరాలైనా ఇంకా నా భార్య అంటే నాకు ప్రేమ ఉంటూనే ఉంది. స్టిల్ ఐ లవ్ మై వైఫ్. జై, డ్రింక్. థ్యాంక్స్. నో సార్. సార్ ఒక మాట, ఈ 31 ఏళ్ల జీవితంలో ఇంత మనస్ఫూర్తిగా ప్రేమించే మీరు మీ భార్యగా నిజం చెప్పారా? వాట్? అదే, ఈ టెర్రరిస్ట్ వెనకాల పరిగెత్తడం, వెతకడం, కాల్చి చంపడం, ఇదంతా మనస్ఫూర్తిగా ప్రేమించే వ్యక్తితో మనసు విప్పి మీరు చెప్పుకోగలిగారు? ఎలా చెప్పగలను? మా పెళ్లి జరిగినప్పుడు నా ఉద్యోగం ఢిల్లీలో రా స్పెషల్ యూనిట్ లో, అప్పుడు నా పని గురించి ఎలా చెప్పగలను? చెప్పకూడదు కూడా. రే జై, మా ఫ్యామిలీలో అంతా ఏమనుకుంటున్నారంటే నేను ఈ ఎక్స్పోర్ట్ కంపెనీలో సీనియర్ మేనేజర్ని, వర్క్హాలిక్ నని, అంతే. ఎప్పుడూ నా భార్య అందరితోనూ అంటూనే ఉంటుంది, ఉద్యోగం అంటేనే ఈయన ఊపిరి వదిలేస్తారు అని. అలాగే అబద్ధాలు చెప్పి నమ్మిస్తూనే 31 సంవత్సరాలు గడిచిపోయాయి. అయ్యో రామా, మరి అంతకాలం అలాంటి నిప్పులాంటి నిజం దాచి ఉంచినందుకు మీ మనసులో ఆ బాధ గుచ్చుకుంటూనే ఉంటుంది కదా? అవును జయ్, లైఫ్లో చివరి వరకు ఆ నిజాన్ని ఎవరికీ చెప్పకూడదనే చట్టం ఉన్నప్పుడు దాన్నెవ్వరూ మార్చలేరు. కానీ నీ విషయంలో అలా కాదు, ఎందుకంటే నీ ఫస్ట్ వైఫ్ డివోర్స్ తీసుకుని నీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. తనకి డబ్బు, లైఫ్ స్టైల్, కెరియర్, లుక్స్ అవన్నీ కదా ముఖ్యం అనిపించాయి. అవును సార్, డబ్బు, కెరియర్, లైఫ్ స్టైల్ అవి మాత్రమే, మిగతావేవి తను పట్టించుకోలేదు. హే రమ్య, ప్లీజ్ జయ మోహన్, నన్ను ఆపొద్దు ప్లీజ్. మన జీవితాల గురించి నువ్వు ఎలాంటి ఆశలు పెట్టుకున్నావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నా జీవితం గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నేను చాలా సెల్ఫిష్ని. యు స్టిల్ ద సేమ్, నీలో ఏ మార్పు లేదు. నేను కేవలం ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేసేవాడి వైఫ్, నేను ఒక ఫూల్ని, ఆలోచించలేదు. కానీ ఇప్పుడు అలా కాదు జయమోహన్, నీ జీవితం నుంచి విడిపోయే ఈ రోజే నా జీవితంలో ఎక్కువ సంతోషకరమైన రోజు. బాయ్ అండ్ టేక్ కేర్. మేము కలిసి బతికింది 6 నెలలే, అండ్ దెన్ షీ లెఫ్ట్ మీ అండ్ మైగ్రేటెడ్ టు కెనడా. అయినా అంజలి రమ్యలా కాదు. అంజలి ఇస్ ఎ స్వీట్ గర్ల్ అండ్ షీ ఇస్ ఇన్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ యూ. అయినా నీకు మాత్రం ఒకే సమయంలో అదృష్టం, దురదృష్టం కలిసి రాబోతున్నాయి మిస్టర్ జయమోహన్. అది నీ సెకండ్ వైఫ్. సార్ ప్లీజ్ లెట్ మీ కమ్ టు ద మ్యాటర్. యు మీన్ రానా? యా. కమ్.